పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్ఠుడా, గణుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావం గల తండ్రి, ఆది సంభూతుడు అయిన ప్రభువ, తండ్రికి వందనములు, కుమారునికి వందనములు, పరిశుద్ధాత్మ దేవునికి వందనములు. నీ మహిమకు వందనాలు, నీ సన్నిధికి వందనాలు ప్రభువ. మహిమా ప్రభావములు గలవాడా, కీర్తి ప్రభావములు గలవాడా, నీ ప్రభావ పరిశుద్ధ నామము నాయనా ఆశ్చర్యకరమైన నామము, ఎంతో నాయన శక్తివంతమైన నామము, పరిశుద్ధమైన నామము. శుక్రవార దినమున మరొకసారి బిడ్డల్ని దర్శించి నీ యొక్క సన్నిధి వారికి ప్రభువ తోడుగా ఉండునట్లు, మహిమలో నుండి మహిమలోనికి నడిపించుటకు మీ సహాయం బిడ్డలకు దయచేయమని యేసు నామమున ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము తరముల కైన గణమరచబడిన యేసు నామము. యేసు నామము ఆశీర్వాదములు దైవ బిడ్డలందరికీ తోడై ఉండునుగాక, మీ కుటుంబములకు తోడై ఉండునుగాక. నిన్నటిదినం మనం నేర్చుకున్న హబక్కూకు 1:5 మరొకట ఒకసారి మనము చదువుకుందాం. హబక్కూకు 1:5, అన్యజనులలో జరిగినది చూడుడి, కేవలం విస్మయమునందుడి. కార్యము జరిగిందను అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను, మీరు అతన్ని నమ్మకయిందురు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. అన్యజనులలో జరిగినది చూచి ఆలోచించండి, విస్మయం అందండి. ఇదిగో మీ దినాల్లో నేను ఒక కార్యాన్ని చేయదును, ఇంకా ఇలా జరుగును అలాగే జరుగునని నేను ప్రకటింతును, కానీ మీరు అతన్ని నమ్మక ఉందురు. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడట, కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు, మేలు చేస్తాడు, శుచిక్రియలు చేస్తాడు, ప్రభావమైన కార్యాలు చేస్తాడు. ఇంకా జరగబోయే కార్యములు కూడా తన పేరట ప్రవక్తలను నిలబెట్టుకుని జరగబోయే కార్యాలు తెలియపరుస్తూ ఉంటాడు. కానీ ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని విన్నా నమ్మిక ఉండదట. ఏముండదు? నమ్మిక. నమ్మిక ఉండదు ఎన్ని తెలుసుకున్నా ఎన్ని విన్నా. కానీ వాక్యం చేసిన విస్మయం ఉందండి, అన్యులకు జరిగే కార్యాలు చూసి విస్మయం ఉందండి, జరిగే ప్రమాదాన్ని చూసి ఆశ్చర్యపండి. ఇలాంటి విపత్తు జరిగినప్పుడు, ఇలాంటి ప్రమాస్థితి జరిగినప్పుడు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఒక ఆశ్చర్యము, ఒక యొక్క ప్రిలార విస్మయము కూడా దైవ బిడ్డలకి జరగాలని వాక్యం చెప్తుంది. జరగబోయే చెప్పినప్పుడు కూడా నమ్మాలని వాక్యం చెప్తుంది. ఒకరోజు ఒక అబ్బాయి ఒక సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఈ కరోనా జబ్బులు కాల దినాల్లో కొన్ని నెలల క్రితము ఆయన కడప జిల్లాలో ఉన్నాడు, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆయన పనిచేస్తున్న చోట ఒక అబ్బాయికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు వీళ్ళు ఒకే చోట పనిచేస్తున్నారు కాబట్టి యజమానులు వీళ్ళందరినీ కూడా టెస్టులు చేయించాలని చెప్పారు. ఇక చాలా వణికిపోతా ఈ అబ్బాయి భయపడిపోతా ఫోన్ చేశాడు.
నేన అప్పుడప్పుడు ప్రార్థనలకి ఇక్కడ జరిగే పండుగలకి వస్తా అన్నప్పుడు ఒక దినం దేవుడు మీ ద్వారా మాట్లాడాడు నీ పక్కవాడు బాగోవాలని అనుకుంటున్నావా నీ పక్కవాడు బాగోవాలని ఆలోచిస్తున్నావా నీ పక్కవాడికి మంచి జరగాలని అనుకుంటున్నావా అలా జరిగినప్పుడే కూడా నీకు మేలు జరుగుద్ది ఈ ప్రపంచం అంతా ఒక భయంకర జబ్బు రాబోతుంది అని వాక్యంలో దేవుడు చెప్పాడట ఒక పండగలో నేను ఆ మాట విన్నాను అయితే అదే ఇప్పుడు మా పక్కవాడు బాగుంటేనే మేము బాగుంటాం మా ఎదుటివాడు బాగుంటేనే బాగుంటాం లేకపోతే ఇప్పుడు బాగునే పరిస్థితి కాదు ఆ మాటనే జ్ఞాపకం చేసుకున్నాను అని దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచాడు ఆ తర్వాత అబ్బాయికే కాదు ఇంకా వాడితో ఉన్న వాళ్ళు కూడా ఆ జబ్బు లేకుండా దేవుడు అద్భుతాన్ని చేశారు దుబాయ్ అనే దేశంలో ఒక మన సంఘానికి వస్తున్న వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు అయితే అక్కడ ఒక రూమ్ లో ఒక 10 మంది కలిసి ఉంటున్నారు అయితే ఆ 9 మందికి కూడా ఆ జబ్బు వచ్చిందట ఈ ఒక్క వ్యక్తికి కూడా ఆ జబ్బు రాలేదు ఏంటని అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఒక చోటే వాళ్ళు ఉన్నా ఒక గదిలో వాళ్ళు ఉంటే ఎంత స్ప్రెడ్ అయిపోద్దో ఎంత జబ్బు అంటుకుపోద్దో కానీ ఆ జబ్బు వాళ్ళకి రాకుండా ఆ జబ్బు వాళ్ళకి ముట్టకుండా ఎలా బంద్ చేస్తాడో దేవుడు ఒకసారి మనందరికీ కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది వాళ్ళ మనం గమనించాలి ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి ఎలా ఉంటున్నామో తెలుసుకోవాలి ద్రాక్షారసము లేకయే వారు మత్తులే ఉన్నారు ద్రాక్షారసము లేక మత్తుగా ఉన్నారట ఒకవేళ మత్తు తాగిన వాళ్ళు మత్తు పానీ తీసుకున్నవారు మత్తుగా పడ్డారంటే అది వేరే వాడు తాగాడు పడిపోయాడు ఇప్పుడు అలా కాదు ఏ ద్రాక్షారసం తాగిపోయినా మత్తు ఎక్కిపోతున్నారట చాలామంది చూడండి లాక్డౌన్ దినాల్లో ఫుల్గా నిద్రపోవటం ఫుల్గా అలవాటు అయిపోవటం ఏదో అలా చేసుకోవటం అలా స్థితికి అలవాటు అయిపోతున్నారు పొడపాట్లు ఉన్న వాళ్ళు పనిపాట్లకి వెళ్ళిపోతున్నారు మిగతా వాళ్ళు ఇలా అలవాటు అయిపోతున్నారు మత్తుగా ఈ లోకంలో దేవుని కార్యాలు తెలుసుకోకపోయే మత్తు బయట జరిగే విపత్తులు తెలుసుకోపోయే మత్తు ద్రాక్షారసం లేకపోయినా కూడా మత్తు మత్తుగా తూలిపోతున్నారట మద్యపానం చేయకి ఇటు అటు కూడా తూలి పడిపోతున్నారు ఎలాంటి స్థితిలో చూడండి ఎన్ని జరిగినా వాళ్ళకి ఎక్కదు ఏదో కష్టపడిపోవటం వచ్చేటం తినేటం పడుకోవటం అంతేకాని దేవుడని కానీ ధ్యానమని కానీ లేకపోతే మేము దైవ బిడ్డలము ఎలా ఉండాలో ఎలా చేయాలో అని లేని జనులు ఎంతోమంది ఉన్నారు అలాంటి గ్రహింపు లేని క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు అందుకే వాక్యం చెప్తుంది దైవ వాక్యం చెప్పే మాట మనం ఈరోజు వింటే నువ్వు త్రాగక్కర్లేదు సారా దుకాణానికి వెళ్ళక్కర్లేదు అయినా నీకు మొత్తే మద్యపాయని తాగక్కర్లేదు అయినా తూలిపోతావు అయినా పడిపోతావు ఎందుకు చెప్పు లోకంలో మత్తెక్కిపోయిన వాళ్ళకి లోకంతో కలిసిపోయిన వాళ్ళకి ఎన్ని జరిగినా కూడా చీమ పుట్టినట్టు ఉండదు హల్లెలూయా తూలిపోయి మత్తులో ఉండిపోయి ఏముండదు రోజు ఒకలాగే ప్రిలారా ఉంటారు కానీ వాక్యం చెప్తుంది ఆలోచించు తేరు చూడు కనిపెట్టు ఏం జరుగుతుందో చూడు ఏం జరుగుతుందో తెలుసుకో ఇలాగనుండునా అందుకే వాక్యం చెప్తుంది హల్లెలూయా చూడండి 10వ వచనం యెహోవా మీ మీద గాఢ నిద్ర ఆత్మను మరిచున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీరు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు దేవునికి మహిమ ఏ ఆత్మట గాఢ నిద్ర ఆత్మ బాబాయ్ చర్చిలా ఇప్పుడు వెళ్ళాలా తీస్తారా అలాగొక బాధ ఇక పెద్ద బాధ ఉంటుంది అనుకోండి ఎవరికే చెప్పుంటే అంటుకుంటుందా అని భయం ఉంటుంది
ఎందుకంటే ఎన్నాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు తీలేదు కానీ ఇప్పుడు బాగా ఎక్కువైపోయాక వదిలేస్తారు. అయ్యో అదొక బాధ, ఇంకా నిద్రపోద్దని ఒక బాధ, కూర్చోవాలా అని ఒక బాధ. నిజమే బిడ్డలారా, ఏది మన దేహంలోకి అలవాటు చేస్తామో సాక్ష్యాన్ని పంచుకున్నారు, ఫోన్లో చెప్పారు. హల్లెలూయా. చూడండి, విదేశాల్లోనే ఉన్నా, విదేశాల్లోనే కొడుకున్నా, విదేశాల్లోనే కూతురున్నా, వేరే రాష్ట్రంలోనే కొడుకున్నా, ఎంత కాపుదల దేవుడు ఇస్తున్నాడో, ఎంత సహాయం చేస్తున్నాడో ఒకసారి మనం ఆలోచిస్తే, రుణపడిపోయాను దేవా అని చెప్పి ఇంకా కృతజ్ఞత చెల్లించడానికి మనం సిద్ధంగా ఉండాలని సాక్ష్యాలు చెప్తూ ఉన్నా. దేవుడు ఎంత కాపుదల ఇస్తున్నాడో, దేవుడు ఎంత కాపాడుతూ ఉన్నాడో. అందుకే వింత మీ మధ్య చేస్తున్నాను, దేవుడు చెప్పాడు వింత కార్యము మీ మధ్య చేస్తున్నా. అందులకి ఏం జరుగుతున్నాయో ఆశ్చర్యపోండి, వాళ్ళ వాళ్ళకి ఏం జరుగుతున్నాయో ఆశ్చర్యపోండి. నేను ముందుగానే తెలియపరుస్తున్నాను కాబట్టి మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా అని అడుగుతున్నాడు. ఆ దినం ప్రజలట నమ్మలేదట, అదే మాట ప్రభు చెప్పాడు, మీరు నమ్మనే నమ్మరు. ఇప్పుడు కూడా మన దేవుని అభిషేకమును దేవుని అద్భుతమును కూడా నమ్మవలసిన వారిగా మనం ఉండాలి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం. జనులారా తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కళ్ళను చెడగొట్టు కొనుడి, వృడ్డివారోగుడి, ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానం చేయకయే తూలుచున్నారు, తూలిపోతున్నారు. ఇక్కడ జనులతో దేవుని వాక్యం చెప్తుంది, తేరి చూడండి. మామూలుగా చూడటం వేరు, తేరి చూస్తే మనకేం కనబడుతుంది, పరిశీలన చేస్తాం అక్కడ ఏముందా, ఏం జరుగుతుందా, ఏం కనబడుతుందా. తేరి చూడటం వేరు, వేరు మామూలు కంటితో చూడటం వేరు. జనులారా మీరు తేరి చూడండి, విస్మయం అందండి. ఏమందాలా? విస్మయం అందాలి. ఎప్పుడు విస్మయం అందుతాం? ఏదో మనం అనుకోంది విన్నప్పుడు, అనుకోంది జరిగినప్పుడు విస్మయం అందుతాం. జనులారా ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో విస్మయం అందండి. ఒకసారి ఆలోచన చేయండి, తేరి చూడండి అని వాక్యం చెప్తుంది. ఇలాంటి సమయాల్లో చాలామంది ప్రియులారా ఇలాంటి సమయాల్లో కూడా తేరి చూచే అనుకుంటుంది. మీ కంట్లను చెడగొట్టుకొనకండి, బుడ్డివారిగా ఉండకండి, మీ మనోనేత్రాలు చెడగొట్టుకోకండి, మీ దేహానికి ఉన్న నేత్రాలు చెడగొట్టుకోకండి, గుడ్డివారి కాకండి. మీ కళ్ళు తెరిచి మీ కంటి చూపు పరిశీలన చేసి విస్మయం ఉంది, మీ కళ్ళను మీరు చక్కగా చెడగొట్టుకోకుండా గుడ్డివారి కాకుండా కాపాడుకోండి అని చెప్తుంది అన్నమాట వాక్యం. అంటే ఏం కళ్ళు ఇవి? మన మనోనేత్రానికి కలిగిన కళ్ళు, మన యొక్క శరీరానికి ఉండే కళ్ళు కాదు, ఆత్మనేత్రానికి ఉండే కళ్ళు. మనం గమనించాల, ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలా, ఎలా ఉంటున్నామో తెలుసుకోవాలా. ద్రాక్ష చూసారా, దేవుడే పడేస్తాడట, గాఢ నిద్రలో పడిపో, మత్తెళ్ళిపో, అలా ఉండిపో. అందుకే మనుషులు చేయాలన్నది చేయలేకపోతున్నారు, నడవాలన్నది నడవలేకపోతున్నారు, ఉండేలాగున ఉండలేకపోతున్నారు. ఇక్కడ యెహోవాయే గాఢ నిద్ర ఆత్మను కుమ్మరించి మీ నేత్రములకు, చూడండి మీకు నేత్రాలుగా ఉన్న ప్రవక్తలకు చెడగొట్టి, మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులకును ముసుకు వేశాడట. దీర్ఘదర్శులు జరగబోయే ప్రయత్నించే వాళ్ళు కూడా ముసుగు పడిందట. ఆయన వర్తమానం అందిస్తే వర్తమానం ఇస్తారు, ఆయన వర్తమానం అందించకపోతే వర్తమానం రాదు. హల్లెలూయా. దీర్ఘదర్శకులు, ఇంకా మనకి కళ్ళు లాంటి వాళ్ళట ప్రవక్తలు, ఎక్కడికక్కడ వాళ్ళు కూడా చెడబడతాడట దేవుడు. ప్రిలారా దేవునికి
మన దగ్గరగా ఉన్న స్థితి ఎంత గొప్పదో ఆయనకు దూరమైన స్థితి ఎంత భయంకరమైనదో ఈ వాక్యములు దేవుడే తెలియపరుస్తూ ఉన్నాడు చక్కగా మనం ఈ వాక్యములు ధ్యానించుకొని ఏ స్థితిలో ఉన్నామో ఏ పరిస్థితిలో ఉన్నామో అయ్యో దేవుని మందిరము దేవుని ప్రవక్త దేవుని మాటలు దీర్ఘదర్శులు మనకి ఎంత అవసరమో చాలా అవసరం మనకి ఈ స్థితి మనకి బాగుంటుంది వాళ్ళు లేకపోతే మనకి నేత్రాలు లేని వాళ్ళం అయిపోతాం దీర్ఘదర్శు సమాచారం ఇవ్వకపోతే ముసుకేసుకున్న వాళ్ళలాగా అయిపోతాం మా స్థితిగతులు ఇలా ఉంటాయి మా పరిస్థితులు ఇలా ఉంటాయి అని ఎవరు గ్రహించుకుంటున్నారు అందుకే ప్రియులారా దేవుని దగ్గరికి బలత్కారముగా అపనమ్మికగా అవిశ్వాసముగా రాకూడదు ఆయన పూర్తిగా ఒక ధనము కంటే ఎక్కువగా ప్రభువును మనం కలిగి ఉండాలి ఆయన మనం అంత చక్కగా తీసుకోవాలి అంత చక్కగా మనం ఆయన్ని ప్రేమించాలి పద్నాలుగు వచనాన్ని చూడండి అదే అధ్యాయంలో నేను ఇంకా ఇక్కడతోనే కాదు ఈ జనులకు ఆశ్చర్యమైన కార్యమును జరిగింతును ఆశ్చర్యకార్యం కాదా ఇందాక మనం విన్నాం దగ్గర దగ్గర అందరికీ ఉండి వారికి లేకపోతే ఆశ్చర్యకార్యము కాదా ఇంకా నేను ఈ జనులకు ఆశ్చర్యకార్యమును జరిగింతును ప్రతాపరమును ఇంకా ఎక్కువ కేసులు వస్తే బలమావిడి కంటే ఎక్కువైపోను మొన్న చూడండి ఈ సెంటర్లో వచ్చిన ఆయనకి చాలా మందితో కలెక్షన్ ఉంది మొత్తం చాలా మందికి రోగం అంటుకోవాలి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆశ్చర్యపోయారు పోలీస్ వారు ఆశ్చర్యపోయారు డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఆయన ఇంట్లో ఒకరికి రాలేదు చుట్టుపక్కల రాలేదు ఎంతో మందికి ఆయన బిర్యానీ పొట్లాలు అందించారు వాళ్ళకి రాలేదు ఇంకా హైదరాబాద్ నీ స్నేహితులు తెచ్చి అక్కడ మీట్ అయ్యి వారు ఫంక్షన్ చేసుకున్నారు అయినా రాలేదు ఆయన ఒక్క దాంతోనే ఆగింది ఇంకా చూడండి ఎంత ఆశ్చర్యము ఈ గ్రామంలో జరుగుతున్నాయో ఎంత గొప్పతనం ఈ గ్రామంలో జరుగుతుందో మరొకరికి అంటకుండా దేవుడు ఎలా ఆప్ చేస్తాడో ఇది ఆశ్చర్యము ఇది దేవుని శక్తి మేమున్న వీధిలో కూడా వచ్చిన ఆయన మరెవరికి కూడా అంటుకోకుండా ఆ జబ్బు అక్కడితో దేవుడు ఆప్ చేస్తాడు మరొకరికి కనీసం ఆయన ఇంట్లో ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయికి కూడా రాలేదు ఆయన భార్యకు రాలేదు ఇలాంటి గొప్ప కార్యం ప్రియులారా ఇది ఆశ్చర్యమైన కార్యము బహు ఆశ్చర్యముగా జరిగింతును భవిస్మయము అందరు ఆశ్చర్యపోయే కార్యము వర్ణించడానికి కూడా ఎలా చెప్పాలో కూడా తెలియదు అటువంటి బహు ఆశ్చర్య కార్యము వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును జ్ఞానులే ఆశ్చర్యపోతారట ఈ ఆశ్చర్య కార్యములకు ఏమవుతుంది ఏమవుతుంది ఇలా ఎలా జరిగింది అని జ్ఞానులు వాళ్ళ జ్ఞానము వ్యర్థమవుతుందట దేవుని కార్యముల ముందు ఆ వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుందట బుద్ధిమంతులు కూడా వాళ్ళ బుద్ధి పనికి రావట్లేదు జ్ఞానులు జ్ఞానం పనికి రావట్లేదు ఎవరు దీన్ని కాపాడుకోలేకపోతున్నారు హైదరాబాదులో ఎంతోమంది డాక్టర్లకు నర్సులకి జబ్బు సోకింది ఢిల్లీలో ఎంతోమందికి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పుడు ప్రియులారా వందలు కాదు వేల వేల మంది ఒక చక్కటి ఉద్యోగం చేసుకునే వాళ్ళే ఈ జబ్బు గురి అయిపోయారు ఎంతోమంది చనిపోతున్నారు ఇప్పుడు ఎంతో ప్రబలమై ఉంది ఈ స్థితి ఇప్పుడు ఈ స్థితిలో దేవుడు నిన్ను ఎంతో కాపాడుతున్నాడు నీకు ఎంతో సాయం దేవుడు చేస్తున్నాడు అదే ఆశ్చర్యం అంటే అదే అద్భుతం అంటే హల్లెలూయ దేవుని అద్భుతాలను ఆశ్చర్యాలను గుర్తించండి ప్రభు శక్తిని మీరు గుర్తించండి ప్రభు మీద ఆధారపడండి ఆయన భయభక్తులతో మొక్కండి ఏదో మా అమ్మ మొక్కిందిలే ఏదో మా నాన్న తెలుసుకున్నాళ్ళే కాదు యవనుడా యవనస్తురాలా నీవు కూడా భయభక్తులతో ప్రభుని మొక్కు వ్యక్తిగత ప్రార్థన చేయి దేవుడితో సవాసము కలిగి జీవించు హల్లెలూయ అద్భుతోపదేశం చేస్తున్నాము
పదో అధ్యాయము పదిహేనో వచనం పది పదిహేను దేవుడట నేటి ఎలా కాపాడాడు ఇజ్రాయేలు ప్రజలు అంటే ఆనాటి కాలంలో నేటి కాలం అని పరిశుద్ధుడు వాడుకుంటున్న మాట యెహోవా నీ పితరులను ప్రేమించి పెద్దవాళ్ళని ప్రేమించి నీ పైన 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 సంతానాన్ని ప్రేమించి ఆనందపడి సమస్త జనముల్లో కూడా వారి సంతానము మిమ్మును నేటి వలె ఏర్పరచుకున్ను మీ సంతానము నేడు ఎంత బాగున్నారంటే మీ కుటుంబాలు నేడు ఎంత బాగున్నాయంటే ఎక్కడా దేవుడిచ్చిన వాగ్దానము ఎక్కడా దేవుడిచ్చిన అభిషేకము అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా దేవుడే కాదు తండ్రి ఇంటినే కాదు మన మనసులో మన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి నేటి కాలంలో అని ఎంత ఎప్పుడు కూడా దేవుడే కాదు తండ్రి ఇంటినే కాదు మన మనసులో మన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి నేటి కాలంలో అని ఎంత ప్రేమిస్తే వారిని వారి కుటుంబాన్ని కాపాడాడు ఇజ్రాయేల్ని ఎంత ఆయన కాపాడితే ఎంత సహాయం చేస్తే ఎంత దీవించబడ్డారు వాడు ఆ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ ప్రార్థన నీ శక్త నువ్వు కాపాడుకోగలవా చూడు ఒకవేళ ఆధారపడి నీ నీ మీద ఏమైపోతావు అందుకే ఆయన ప్రేమ ఉంది ఆయన కనికరం ఉంది ఆయన ఆనందం ఉంది నిన్ను చూసి అంత ఆనందపడిపోవటమేంటి నువ్వు మందిరానికి వస్తాయని కోట్లు వస్తాయనా లేకపోతే లక్షలు వస్తాయనా ఏంటి నిన్ను చూసి అంత ఆనందమేంటి దేవుడు ఆ మందిరంలో మన ముఖాన్ని చూసి ఆయనకు అంత ఆనందం ఏంటి అంత సంతోషం ఏంటి మన చేసిన మేలు ఒకప్పుడు తెలవబడ్డామేమో ఒకప్పుడు ఆయన పట్టించుకోలేదేమో ఒకప్పుడు ఆయన మాటలు మానుకోలారా అనుమానించామేమో ఆయన ప్రేమని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ఆయన కనికరి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే నీకు నీ సంతానానికి నీ కుటుంబానికి చేసిన జ్ఞాపకం చేసుకుంటే నేటికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాను నేటికి ఆయన వాళ్ళని ఏర్పరచుకున్నాడట అందుకే వాళ్ళ ద్వారా ఆయన ఆనందపడ్డాడు వాళ్ళని బహుగా ఆశీర్వదించాడు కీర్తన గ్రంథము 135వ కీర్తన చెప్పరు యేసు ప్రభు చెప్పాడు ఆ మాట
నా రక్తముతో సంపాదించిన నిన్ను నిన్ను నేను ఆస్తిగా గైకొన్నాను. నీవు ఒక ఆస్తి దేవుడికి అలా గుండిమే చేసుకున్నానని నేను దేవునికి ఒక ఆస్తి ఆస్తి. దేవుడికి ఎవరండి? ఆ ప్రభుకి ఎంత ఆస్తా నీవు, ఎంత అంతస్తా నువ్వు దేవుడికి. అందుకే నువ్వు దేవునికి ఒక మందిరాన్ని చెప్పా. ఎవరిల్లు వాళ్ళకే మందిరం అవ్వాలని చెప్పా. దేవుడికి స్తోత్ర, అలాంటి స్తుతులు స్తోత్రాలు ఆనంద కీర్తనలు వినబడాలి దేవునికి అని చెప్పా. ఆ ప్రభుని మహిమపరచాలని మీకు నేర్పించా. ఏ నేర్చుకున్నారు లాక్డౌన్ దినాల్లో? మీరు మీ కుటుంబం చాలా మంది పెట్టున్నారా దేవాలయంలో ఉన్నట్లుగా ఫ్యామిలీ అంతా కూర్చుని కుటుంబం అంతా కూర్చుని ఎంతో భయభక్తులతో చూస్తున్నారు. అందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. దేవుడి కృప, దేవుడి కళ్ళు చూస్తాయి. అలాంటి బిడ్డల కొరకు ఆయన ఎంతో ఆనందిస్తున్నాడు. అందుకే ఆ వచనమును మనము తనకు స్వకీయతనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనిను. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇజ్రాయేలు బిడ్డగా. దేవుడు జాతి కలిగి బిడ్డగా నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పుట్టించుకున్నాడు ఆయన. అందుకే ఆయన నమ్ముకున్నాను. అందుకే ప్రభు ప్రభు అంటున్నా. సంతోషములో ప్రభు కాదండి, కష్టములో దేవుడని చెప్పాలి. నష్టపోయినప్పుడు దేవుడని చెప్పాలి. అన్నీ పోగొట్టుకున్నప్పుడు దేవుడని చెప్పాలి. మనకు అన్నీ కలిసి వస్తే దేవుడు కాదు. ఎంత ఆపద కాలంలో దేవుడని మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్ర హల్లెలూయా. చాలా కష్టకాలంలో ప్రభు అని మనం ఒప్పుకోవాలి. అందుకే వాక్యంలో ఆయన ఏర్పాటు చేస్తున్న యాకోబు జాతి ప్రత్యేకమైనది. ఆయన సంపద వాళ్ళు, ఆయన స్వకీయ ధనము, ఆయన సొంతమైన వాళ్ళు. ఈరోజు అన్యజనులో పుట్టిన నీవు, అన్య కుటుంబాల్లో పుట్టిన నీవు, అడ్రస్ లేని నీవు ఈరోజు దేవుని బిడ్డగా సంఘానికి వచ్చి కూర్చుని ఒక పేరు సంపాదించుకుని సంఘములో ప్రభు శరీర రక్తములు తాగి దేవుని బిడ్డగా అయ్యామంటే ఎవరిచ్చారు ఎత్తు? దేవుడు లేకపోతే నువ్వు నమ్ముకుంటావా? మా మాట వింటారా? ఇప్పుడు మిమ్మల్ని అయినా మీ బిడ్డలైనా కూడా గద్దించడానికైనా బుద్ధి చెప్పడానికైనా సంఘము నాయకులు మనకున్నారు. హల్లెలూయా హల్లెలూయా. మంచిగా నడుచుకోవటాన్ని మనం నేర్పిస్తున్నారు. మనకి ప్రేమ ఎలా ప్రేమించాలో తెలియపరుస్తున్నారు. దేవుని నుండి కలిగింది ఇది. ఇది ఒక భాగ్యంగా మనం ఎంచుకోవాలి. ఇది ఒక అంతస్తుగా మనం ఎంచుకోవాలి. రెండో రాజుల గ్రంథము 17:5 17:5 మూడు సంవత్సరాలు చాలా ప్రపంచము ప్రఖ్యాతి గాంచిన రాజు అహాజు ఏలుబడి దినాల్లో షమ్రోను మీదకి 3 సార్లు వచ్చారట. ఇజ్రాయేల్ మీదకి 3 సార్లు వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని పిల్లల మీదకి శత్రువులు వచ్చి ఓడించి పడగొట్టి వాళ్ళని అడుస్తున్నారు. ఆరో వచనం చూడండి. ఇక్కడ ఓషియా ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు ఆశ్రు రాజట షమ్రోను పట్టణాన్ని పట్టుకున్నాడు. ఇజ్రాయెల్ సామ్రాజ్యాన్ని పట్టుకుని ఇజ్రాయెల్ వారందరినీ కూడా ఆశ్రు దేశానికి చెరలోకి తీసుకుపోయాడట. చెర అంటే ఏంటి? సంతోషమా కాదు, జైలు, శిక్ష, శిక్షలోకి తీసుకుపోయాడట. శత్రువులు వచ్చి వారిని తీసుకుపోయి వారిని పడేసినప్పుడు గాజా నది వరకు కూడా అహాలాహు అహోబోరు అను దేశములందును మాదీలు పట్టణములందు వారిని ఉంచారట. శత్రువులు పట్టణాలు యందు ప్రిలారా చెరసాల్లో వాళ్ళని
చెర్లో తీసుకుపోయి రాజును ఓడించారు. శత్రువులు ఎలా వస్తారని చెప్పాను? పక్షి రాజులాగా వస్తారు, సింహంలాగా వస్తారు. ఎందుచేతని చెప్పాను? యెహోవా మాట వినలేనప్పుడు శత్రు మోపచ్చి పడింది. దేవుని మాట లోకం వెళ్ళలేనప్పుడు ప్రియులారా రాగాలు వస్తున్నాయి. సంగమా, నీతిమంతులు అనీతిమంతుల మీద కూడా వస్తున్నాయి, మంచివాడు చెడ్డవాడి మీద కూడా వస్తున్నాయి. ఈ రోజున మనం చూస్తే ఈ చెర, వినలేనప్పుడు వచ్చిన చెర, బందీలు అయిపోయారు. వాళ్ళని తీసుకుపోయి పడేస్తారు. అన్యుల దగ్గర వాళ్ళు ఉండే పరిస్థితి వాళ్ళకి కలిగింది. అపోస్తుల కార్యములు 13:41. ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడి నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యం చేసాను, ఆ కార్యము మీకు వివరించినను, మీరు ఎంత మాత్రమును నమ్మరు అనెను. ఇక్కడ నమ్మలేని మాట, తిరస్కర ప్రజలు ఇలా అయిపోద్దా అలా అయిపోద్దా, మరీ భయపెట్టేస్తారు, మరీ అడలు కొట్టేస్తారు, మరీ చెప్పేస్తారు. ప్రభుత్వం వాడి పనే ఉంది, లాళ్ళకి ఇదే ఉంది, మరీ చెప్పేస్తారు. వాక్యాలు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటారు, ఏముంది అంటారు. హల్లెలూయా. ఏముంది? ఏం లేదు, నమ్మరు. వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు, ప్రవచనాన్ని ధ్యానించిన వారు, ముందుగా తెలుసుకున్న సంగతిని ధ్యానించేవారు, ఎంత నమ్మిక వాళ్ళ మైండ్లో ఉండి నమ్ముతారు. మిగతా వాళ్ళు తిరస్కారము, ఎక్కిరించరు, నవ్వుకోవటము, పట్టించుకోపోవటము, ఎర్రవీగా తిరగటం. వాళ్ళు దేవుడి బిడ్డలైనా కూడా ఎవరూ బిడ్డలారా కాపాడలేము. అందుకే తిరస్కరించు వాళ్ళారా ఆశ్చర్యపడకుడి, నశించుడి. తిరస్కారమట నశింప చేస్తుందట, లోబట్టం ఏం చేస్తుంది? మనల్ని పైకి లేవనెత్తుతుంది. లోబట్టం ఏం చేస్తుంది? కాపుదల్ని ఇస్తుంది. కానీ తిరస్కారము నాశనమునకు తీసుకుపోతుంది. తిరస్కరించకూడదు, వ్యతిరేకించకూడదు. నువ్వెందుకు చేస్తున్నావు దేవా అని అడగకూడదు. నువ్వెందుకు కలుపు దేవా అడగకూడదు. హల్లెలూయా. సహాయము చేయి తండ్రి అని బతిమాల, కాపాడు తండ్రి అని బతిమాలారు, నీ సహాయం అంది తండ్రి అని బతిమాలారు. అంతేకాని ఆయన గద్దించటానికి, ఆయన శాసించటానికి ఎవరికి కూడా ఈ లోకంలో అధికారము లేదు. తిరస్కారములు ఇప్పటికైనా మానుకోవాలి, నాశనానికి ఇప్పటికైనా తెగకూడదు. మంచి బుద్ధి తెచ్చుకోవాలి, మంచి జ్ఞానము తెచ్చుకోవాలి. మీ దినములలో నేను ఒక కార్యమును చేసేదను. మీ దినములలో ఆ కార్యము ఒకడు మీకు జరుగునని చెప్పినను, మీరెంత మాత్రం నమ్మరు. మరలాదేం మాట, హల్లెలూయా. ప్రవక్తల ద్వారా తెలియపరిచిన, సేవకుల ద్వారా తెలియపరిచిన నమ్మరట. ఇంకా ఎప్పుడో జరిగింది అందుకెలా వచ్చింది, ఎక్కడో జరిగింది అందుకెలా వచ్చింది అంటారట. ప్రియులారా, విపత్తు అనేది, భ్రమాస్థితి అనేది ఎంత సడన్గా వస్తుందో, ఎంత ప్రమాదాన్ని రప్పిస్తుందో అనుకొని గడిలో అనుకొని చోట వస్తున్నాయి. హల్లెలూయా. కొందరు ఏమి మానట్లేదు, రక్షణ పెట్టేసుకుంటున్నారు, అందరినీ పిలుస్తున్నారు, వాళ్ళకు వాళ్ళు చేసుకుంటున్నారు, వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఎవరు అలాంటి వాళ్ళని ఆఫ్ చేయలేము బిడ్డలారా. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆఫ్ చేయలేరు. ఎన్ని బెటాలియన్ పంపించినా వాళ్ళు కూడా మనుషులంటే ఏంటో తెలిసింది. ప్రభుత్వం వాళ్ళు కూడా ప్రజలంటే ఏంటో తెలిసింది. ఇలాంటిది ఎప్పుడూ మన కాలంలో, ముందు కాలంలో కూడా మనం చూడలేదు. హల్లెలూయా. ఇంకా అంత క్రితం ఎవరో పిత్రులు మన వాళ్ళు చూస్తుంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూస్తే ఎంతలాంటి ప్రజలు ఎంత వినరో అది ప్రభుత్వానికి తెలిసింది. దైవజన్మ ఈనాటి కాలంలో కూడా అంతే.
వినేంతవరకు వినయంగా కనబడతాం, చాలా వినయంగా శ్రద్ధగా ఉన్నట్టు ఉంటాం, కానీ పాటించేసరికి పాటించుకో. అందుకే ఆ రోజుల్లో నువ్వు బయటికి ఎలాగ వెళ్ళాలో తీసుకో, మాస్క్ అది నీ ఇష్టం, పసి తీసుకెళ్ళు, నువ్వు పట్టించుకోకు, అది నీ ఇష్టం. ఎవరు చెప్తారు నీకు ఎవరు పాటించాలా? ఆ ఎవరి ఇళ్ళకైనా వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎంత దూరం పాటించుకోవాలా? అంటూ అంటూ పారిపోవాలా. హల్లెలూయా. అలాంటి రోజుల్లో కూడా భయం భీతి లేని ప్రజలు ఉన్నారు, అన్యుల్లోనే కాదు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, నమ్మండి ఇప్పటికైనా కూడా, పాటించండి ఇప్పటికైనా కూడా, శ్రద్ధ కలిగి ఉండండి ఇప్పటికైనా కూడా అని వాక్యం చెప్తుంది. అన్ని దినాల కంటే కూడా ఇప్పుడు డేంజర్ ప్రమాస్థితిగా పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయా. అయ్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నాళ్ళు అన్నాం ఎంతగా మీ నోరు తెరవండి, నోరు ఎప్పుడు అంటున్నాం? ముసుకేయండి, నోరుకు ముసుకెట్టండి అంటున్నాం. ఏదైనా స్తుతించే కాలమే, ఆరాధించే కాలమే, ప్రియులారా చేసే టైమే. అందుకే దేవుని యొక్క లేఖనాలు మనం చెప్తున్నాయి, వినేటప్పుడు వినాలా, పాడేటప్పుడు పాడాలా, ఆరాధించే టైంలో ఆరాధించాలి. ఇదేనంతే సమయం. ఇప్పుడు అనేక గంటలు పెడతారా? పెట్టరు. అనేక గంటలు ఉంచుతారా? ఉంచరు. టైము నిస్సంగమా? ఏదైనా వెలుగుండగా మనం గ్రహించాలి, సమయం ఉండగా గ్రహించాలి. అందుకు పరిస్థితులు మనకి అలాగా దేవుడే ఉన్నాడమ్మా, మీ మూతికి ముసుకొద్ది తీసేయనంటమ్మా అను. ఎందుకంటే గాల్లో దేవుని పెట్టిన మహిమని ఎవరు అనరండి, ఏ సేవకులు అనరు. దేవునికి స్తోత్ర. చాలా నియమాలు పాటించాల, చాలా జాగ్రత్తలు పాటించాలి. అందుకే మరలా హ్యాపీగా ఆరాధించే దినాల కొరకు కూడా మనకు కనిపెట్టాలి. అప్పటి వరకు కూడా వేచి చూడాలి. నమ్మలేదట వాళ్ళు, తిరస్కారము గలవారు నమ్మరు, బుద్ధి లేకపోతే నమ్మరు, జ్ఞానం లేకపోతే నమ్మరు. అంటుపోతా ముట్టుకుపోతా అంటారు, ఊరంతా తిరిగి వచ్చేస్తారు. అలా వచ్చేటానికి ఇప్పుడు కుదరదు. నువ్వు అలెలోయా, నువ్వు పాటించాలి. దేవునికి స్తోత్ర. మరొక వాక్యం చూడండి, యిర్మీయా గ్రంథము 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేది. ఇక్కడ యెహోవా దేవుని యొక్క స్వరూపము, మహిమ స్వరూపము, హక్కుగల స్వరూపము, ఆయన యొక్క అదృశ్య స్వరూపము వాక్యిస్తున్నాడట. ఏమని? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. దేవుడు లేకపోతే మనం భ్రష్టులైపోతాం, సన్నిధి లేకపోతే, ఆయన యందు భయభక్తులు లేకపోతే భ్రష్టులైపోతాం. చీకటి శక్తులు అల్లాడేస్తూ ఉంటాయి, గొడవలు గాళ్ళు వచ్చేస్తాయి, కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ వచ్చి చెలరేగిపోతాయి. అప్పుడు గ్రహిస్తున్నాం, అబ్బా ఎన్ని కుటుంబాలు దేవుడు ప్రేయర్ వల్ల కాపాడుతున్నాడో, ఎన్ని కుటుంబాలు సంఘాల వల్ల కాపాడబడుతున్నాయో, వర్తమానాల వల్ల కాపాడబడుతున్నాయో, ఎంతమందికి దేవుడు సాయం చేస్తున్నాడో. ఈ లోకంలో సంఘాలు లేకపోతే, వాక్యాలు లేకపోతే ఎంత దృష్ట సైతానాలు నెంబడిస్తాయో, అయ్యో ప్రభువా అని ఆశ్చర్యపోతున్నాం. హల్లెలూయా. ఎంత కాపాడే శక్తి ఉందో, ఎంత కరుణించే శక్తి ఉందో దేవునికి, మందిరానికి. ఏమున్నా లేకపోయినా ప్రభువా ప్రభువా ప్రభువా. హల్లెలూయా. కొంతమంది అవిబిడ్డలు ఇంకా ఆలయాన్ని తీస్తారని భక్తి శ్రద్ధలతో మరి ఆ యొక్క ముసుగు పెట్టుకుని ఆ గడ్డలే కాస్తా ప్రభువుకి సేవ చేస్తా ఎంతో చక్కటి పరిచర్య చేస్తారు, ఆలయాన్ని శుద్ధిగా కడిగి. హల్లెలూయా. దైవ బిడ్డలారా,
ఎంత శ్రద్ధ ఎంత ప్రేమ దేవుడంటే ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత సిద్ధపాటుతో వచ్చారో వాళ్ళు చప్పట్లు కొడితే నామం మహిమపరచండి దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ దైవ జన్మ ప్రభు మీద ఆశ ఆలయం మీద కోరిక సేవ చేయాలని ఆశ ఎంత ఆశ అండి వాళ్ళకి అయ్యో ఏదో చేద్దాంలే ఎప్పుడు అలా అనుకోలేదు దైవ బిడ్డలు ప్రియులారా ఇంకా పాత్రల తోమటి అందు చాలా నీటిగా వాటిని చేయటి అందు ఎండి చేయటి అందు కూడా వాళ్ళు ప్రయాసపడ్డారు అటు బిడ్డలను ప్రభు దీవించునుగాక ఆమేన్ హల్లెలూయా ఇక్కడ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది లోకములో కలిసిపోయిన ప్రజలతో కూడా మాట్లాడుతుంది దేవుళ్ళో ఉంటూ కూడా లోకములో కలిసిపోయిన వాళ్ళు ప్రభుని వదిలేసిన వాళ్ళు దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ప్రిలారా కలిసిపోయిన వాళ్ళు లోకముతో భ్రష్ట జీవితం పూర్తి భయం పోయి పూర్తి విశ్వాసం పోయి పూర్తి దేవుని మీద అన్నీ పోయి భ్రష్టులైపోతారంట అందుకే వాటి కోసం కూడా గత పాఠాల్లో మీకు భ్రష్ట జీవితం కోసం కూడా కొన్ని వాక్యాలు చూపించి వివరించాం భ్రష్టులను కూడా బిడ్డలారా అని పిలుస్తున్నాడు భ్రష్టులైపోయిన బిడ్డలారా భయము లేక జీవిస్తున్న బిడ్డలారా తిరిగి మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను ఎన్ని సంవత్సరాలై దేవుణ్ణి వదిలేస్తావో ఎన్ని నెలలై దేవుణ్ణి వదిలేస్తావో ఎలా లోకంలో కలిసిపోయావో ఇప్పుడు మరలా తిరిగి మీ విశ్వాసమును అవిశ్వాసులు ఎక్కడికి పోతారని ప్రకటన అందు చెప్తుంది పాతాళంలోకి పోతారు అగ్నిలోకి పోతారు అటువంటిది అవిశ్వాసులారా మీకు విశ్వాసం కుదిరేలా చేస్తారు భ్రష్ట జీవితంలో ఉన్న వాళ్ళారా మీరు భ్రష్ట మష్టుని నేను కడిగి పరిశుద్ధులుగా చేస్తారు హల్లెలూయా ఎంత ప్రేమ దేవునికి భ్రష్టుల్ని వదండా అవిశ్వాసుని వదండా వ్యభిచారిని వదండా ఒక దొంగని వదండా వదండు ఎంత ప్రేమ అయింది ఈరోజు ప్రియులారా దేవుని ప్రేమించేవారు దైవజనుకు లోబడేవారు సంఘాన్ని ప్రేమించేవాళ్ళు సంఘాలకు ఉండాలి ప్రతి చోట వచ్చేవారు కానీ దుఃఖపరిచేవారు కానీ ఉండకూడదు ప్రతి చోట మనస్సంగం అనే కాదు సంఘాలన్నీ బుద్ధి తెచ్చుకోవాలి సేవకులు లేక ప్రార్థన లేక ఎంత అలా అయిపోయామని తెలుసుకోవాలి ఇప్పుడైనా ఒకరికొకరు చాడీలు మానుకోవాలి ఒకరికొకరు విమర్శలు మానుకోవాలి ఒకరి మీద ఒకరు చెప్పుకునే వాళ్ళు మానుకోవాలి ఇతరుల మీద మొఖం మార్చుకునే వాళ్ళు మారారు చాలు కొడు దేవునామా ఎంత పిలుస్తుందో దేవుని ప్రేమ ఎంత పిలుస్తుందో దేవుని కనికరము అదే కదా ఈరోజు మనల్ని బ్రతికించింది అదే కదా ఈరోజు కాపాడుతుంది మనకంటూ గుండు ఉంది మనస్సు ఉంది అర్థం చేసుకోండి దైవ బిడ్డలారా ఎంత మీ కోట్లు పెడితే వస్తాయా దేవుని సంఘాలు లక్షలు పెడితే వస్తాయా రావే మీ ప్రాణాలు కోట్ల కంటే ఇలువైనవి కాదా ఎంత కాపాడుతున్నాడు దేవుడు అర్థం చేసుకోండి హల్లెలూయా హల్లెలూయా అందుకే దేవుని యొక్క వాక్యము నీవే మా దేవుడివైన యెహోవావు నీ అద్దకే మేము వచ్చుచు ప్రజల్లో ఇప్పుడు ఏమవ్వాలట నీవే మా దేవుడైన యెహోవా నీవే మా దేవుడైన యేసు ప్రభు నీవే మా దేవుడివైన పరిశుద్ధాత్ముడువు నీ అద్దకు మేము వస్తున్నాము ఇప్పటి నుంచి సిద్ధపడుచున్నాము ఇప్పటి నుంచి ప్రేయర్ చేసుకుంటున్నాము ఇప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉన్నాము హల్లెలూయా కొందరు భజన ఆరాధన పెట్టామనుకోండి ఎప్పుడు మూడున్నర లేకపోతే నాలుగు సామాన్లు కట్టులో హల్లెలూయా అందరూ కాదు ఒకటి రెండు కుటుంబాలు బిడ్డలారా అందరికి అవకాశం ఉంది ఫ్యామిలీ అంతా నమ్ముకున్న వాళ్ళు అవకాశం లేని వాళ్ళే నన్ను భర్తకి చెప్పకుండా వచ్చేవాళ్ళు నన్ను అత్తగారికి చెప్పకుండా వచ్చేవాళ్ళు నన్ను తల్లిదండ్రులు తెలకుండా వచ్చే బిడ్డలు నన్ను ఏంటి ఈ సమయం ఏంటి ఈ విధానం ఏంటి ఇంటి దగ్గర బాగా పండుకుంటావా లాస్ట్ దీవెన కావాలా ఐదు వారాలు నాలుగు వారాలు ఆదివారం ఆరాధన వద్దు సంస్కరింది లాస్ట్ వారం
మొదటి వారం లాస్ట్ వారం అంటారు మొదటి వారం అంటే మరలా కనబడు ఎప్పటికైనా మారు ఎప్పటికైనా మనసు మార్చుకో ఎప్పటికైనా హృదయం మార్చుకో మనసంగమే కాదు ఏ సంఘాల్లో ఉన్నా ఇలాంటి వాళ్ళు మారారు ఏ చోట ఉన్నా ఇలాంటి వాళ్ళు మారారు అప్పుడే సంఘాలు బాగుంటాయి ప్రియులారా దేవుడు ఆనందిస్తాడు అందుకే చూడండి మీ ధూపాలు నాకొద్దు మీ ప్రార్థనలు నాకొద్దు అని పెట్టిస్తాడు ఎక్కడికక్కడ ఎవరిళ్ళలో వాళ్ళే అన్నాడు పెద్ద పెద్ద ప్రవక్తలు బెనియం గారితో సహా కూడా ఖాళీ అయిపోయారు అంటే ప్రపంచంలో అందరూ కూడా ఇది మన జీవితంలో పెద్ద గుర్తుండిపోవాలి గుర్తుండిపోవాలని పాడుతాం చూడండి పెళ్లి నాటి పాట పాడుతూ ఉంటాం అలా మనకు గుర్తుండిపోవాలి ఇవి మనం మర్చిపోకూడదు ఏదో మరలా మామూలు అయిపోకూడదు ఎప్పటికీ కూడా మన హృదయంలో అచ్చుగుద్దినట్టుగా ఉండిపోవాలి యేసు ప్రభువారు ఎప్పుడు ఆత్మను ఆలోచించినప్పుడు ఒక మాట చెప్పేవారు అచ్చు వేసుకోండి మీ గుండెలో మా కుటుంబీకులతో చెప్పారు అచ్చు వేసుకోండి ఈరోజు అచ్చు వేసుకున్నారు కాబట్టి యేసు ప్రభువు చెప్పిన మాటలు పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలు నేటికి మేము మర్చిపోలేదు సంఘములో కూడా చాలా మంది బిడ్డలు మర్చిపోలేదు ఒక మనం అవకాశం ఇవ్వాలి కానీ ఎన్ని గంటలైనా తలంచుకుని తలంచుకుని జ్ఞాపకం చేసుకుని దేవుడు మాట్లాడి చెప్పే విశ్వాసులు ఉన్నారు ఎంత దైవ జన్మ చూడండి వాళ్ళు మరలా నీవే మా దేవుడువు నీవే మా తండ్రివి నువ్వే మాకు కావాలా నీ దగ్గరికి వస్తా చూడండి చంటి పెట్టి అంత కొట్టు తిట్టినా అమ్మా నాన్న వెళ్ళి అంటే నా అమ్మని పట్టుకుంటుందట ఎంత ప్రేమ ఉందో చంటి పెట్టి చూసారా కల్మషం ఉందా చంటి పెట్టే కక్ష ఉందా లేదు యేసుని నమ్ముకుంటే అదే అంటి పెట్టలారా యేసుని నమ్ముకుంటే అలాంటి హృదయాలు ఉండాలి యేసుని నమ్ముకుంటే అలాంటి మనసు ఉండాలి భర్త భార్య సహాయపడాలి భార్య భర్త సహాయపడాలి ప్రేమ అంటే అది హల్లెలూయా బిడ్డల తల్లిదండ్రులు సహాయపడాలి తల్లిదండ్రులు బిడ్డలకు సహాయపడాలి దేవునికి స్తోత్ర దేవుని ప్రేమ ఆహా దేవా నీ దగ్గరికి వస్తామంటున్నారట అయ్యో మేము భ్రష్టులుగా ఉంటే మమ్మల్ని పిలిచాడు అయ్యో అనాథులుగా ఉంటే మమ్మల్ని పిలిచాడు దిక్కు లేని వారిగా ఉంటే మమ్మల్ని పిలిచాడు దేవుడు నీ ప్రేమను కాదు అనుకుంటామా తండ్రి అని ఆయన దగ్గరికి వస్తారట చూసారా ఎంత మంచి దినాల్లో ఏదో దూరం అయింది అనుకున్నాం కానీ ప్రభు దగ్గర ఇంకా ఎదగటానికి ఇంకా బలపడటానికి ఇంకా పరిశుద్ధులు అవటానికి వీళ్ళారా ఈ యొక్క సమయం అని మనం అనుకోవాలి హల్లెలూయ దేవునికి స్తోత్రము కలుగును గాక అందుకే అందరూ కూడా ఆయన యొద్దకే వచ్చుచున్నారు ఆ ప్రభు దగ్గరికే వచ్చుచున్నారు ఆ ప్రభునే చూచుచున్నారు ఆ తండ్రినే కొలుస్తున్నారు ఆ ప్రభునే నమస్కారం పెట్టుకుంటున్నారు చూసారా వాళ్ళని వదలలేదు ఎవరిని చెడ్డవాళ్ళంటాడండి దేవుడు మన చెడ్డతనం మన భక్తితో ఆయన వాక్యరీతిగా కడిగి సరి చేయటానికి మాట్లాడతాడు అంతేగాని మనల్ని త్రోయటానికైనా ఇష్టపడ్డు అందుకు ఆయన దగ్గర రావాలి చంటి పెట్టి వచ్చినట్టు రావాలి ఎన్నాళ్ళు పెద్ద పెట్టలాగా వచ్చావేమో అన్నీ తెలిసిన పెట్టలాగా వచ్చావేమో ఇప్పుడు విధేయతతో నువ్వు రావాలి నమస్కారము చేసుకుంటూ రావాలి తగ్గించుకుంటూ రావాలి ప్రభువే కావాలని రావాలి ఆ స్థితిగతులే ఆ పరిస్థితి కొరకే ప్రభు ఎదురు చూస్తున్నాడు దేవునికి మహిమ కలుగును కాక చూడండి 25 వచనం కూడా చూద్దాం అదే అధ్యాయంలో మన బాల్యము నుండి నేటి వరకు పాపము చేసిన వారము ఏం చేస్తామట పాపము చేసిన వారము అయ్యో దేవా పశ్చాత్తాప మనస్సుతో సిగ్గుపడుచున్నాను తండ్రి వేదన పడుచున్నాను దేవా అని ఆ ప్రభు దగ్గర ఏడ్చేస్తామే నిజమే నాయన నువ్వు నా కోసం బుద్ధి చెప్తున్నావు నా పరిస్థితిని ఎరిగి బుద్ధి చెప్తున్నావు నన్ను కన్న వాళ్ళు కూడా అంత ప్రేమించరయ్యా నన్ను ప్రేమించే వాళ్ళు కూడా అంత ప్రేమించరయ్యా ఎక్కడ నాయన నీ ప్రేమ తండ్రి అని కన్నీళ్ళు పెట్టుకున్నారు అందుకే చూడండి సిగ్గునందిన వారు
ఇలా ప్రియులారా యజ్రా నెహేమీయులు భక్తులు అడిగారు దానియేలు మా పితరులు ఎలా చేశారే మేము సిగ్గుపడుచున్నాం తండ్రి మా తల్లిదండ్రులు ఎలా నడిచారు మేము సిగ్గుపడుచున్నాము నాయన మేము సిగ్గుపడుతున్నాము తండ్రి అంత ఏడ్చారు వాళ్ళు అంత కన్నీళ్లు పెట్టుకున్నారు పితల పాపాలు వాళ్ళ మీద వేసుకున్నారు నేరాలు వాళ్ళ మీద వేసుకున్నారు అంత ప్రియులారా దేవుని యొక్క ప్రేమలో వాళ్ళు సాగిలు పడ్డారు మనము కూడా సామాన్యంగా అనుకోకూడదు ఏదో వచ్చేస్తాం ఏంటి దేనికి రావటం దేనికి వస్తున్నా సాగిలు పడటానికి స్తోత్ర ప్రభుని మహిమపరచటానికి స్తోత్ర ప్రభువా గతంలో ఎలా నడుచుతున్నాను సిగ్గుపడుతున్నానయ్యా గతంలో ఎలా జీవించాను సిగ్గుపడుతున్నానయ్యా నీ పాదాల దగ్గర వణికిపోతున్నాను దేవా అని మనకు మార్పు వస్తే బిడ్డలారా దేవుని రాజ్యం మనకు వస్తుంది ఎప్పుడు మనం అలా మాట్లాడతాము ప్రభు రాజ్యం మనకు వస్తుంది ఎప్పుడు మనం తగ్గించుకుంటామో అప్పుడు ప్రభు రాజ్యం వస్తుంది ఎక్కడండి బిడ్డలారా స్వార్థ ప్రేమ స్వార్థ క్రియలు స్వార్థ మనుషులు అలాంటి మీలో ఉండకూడదు అలాంటి మీలో ఉండకూడదు దేవునికి మహిమ కలుగును కాదు అందుకే సిగ్గు పొందిన వాళ్ళు సిగ్గుపడిపోవచ్చున్నా హల్లెలూయ దేవుని మహిమ కలుగును కాదు మనము కనపడకుండా అవమానము మనలను మరుగు చేయనుగాక మనం కనపడకుండా ఏం మరుగు చేసిందట అవమానము సిగ్గు కూడా మరుగు చేస్తాయి దేవుడి దగ్గరికి ఇప్పుడు అలా అనట్లేదు దేవుడు ఏమీ పర్వాలేదు నీ అవమానం వద్దు నీ సిగ్గు వద్దు నువ్వు నాకు కావాలి దేవునికి స్తోత్ర నీవు దేవుడికి కావాలట ఆ రక్షకుడికి నీవు కావాలా లేక నీ కుటుంబం కావాలా అందుకే ఆయన చెప్పి మన దేవుడైన యెహోవా మాట వినక మనము మన పితరుల వలె మన బాల్యం నుండి నేటి వరకు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేటి వరకు లేక ఈవేళ వరకు కూడా మరుగైపోతున్నాం ప్రభుకి తేటగా కనబడలేకపోతున్నాం ఏదో మనలో ఉంది ఏదో మనం మరుగు చేస్తుంది ఏదో మనల్ని దూరపరుస్తుంది ఏదో మనల్ని దేవుడి నుండి నెట్టేస్తుంది అది పోవాలని దేవుడు మాట్లాడచ్చు హల్లెలూయ అది పోవాలి నీకు అది వద్దు నీకు అందుకు వాళ్ళు ఏడుస్తున్నారు దేవుడి దగ్గర దేవా బాల్య దినాల పాపమో ఎదిగిన పాపమో పితరుల పాపమో నన్ను వెంటాడుతూ దేవా ఈరోజు తండ్రి నీకు వ్యతిరేకముగా ఇవన్నీ కూడా మరుగైపోయాయి తండ్రి ఈ స్థితి అంతా కూడా ఇలా అయిపోయింది కాబట్టి నేటి వరకు కూడా నీ మాట వినలేదు నేటి వరకు శ్రద్ధ చూపలేదు నేటి వరకు విధేయత చూపలేదు నేటి వరకు కూడా నిన్ను పొందుకోలేకపోయాం ఇప్పుడు అలాగొద్దు దేవా ఇప్పుడు అలాగ వద్దు నీవే కావాలి నేను నిలబడితే నువ్వు కావాలి నేను కూర్చుంటే నువ్వు కావాలి నేను నడిస్తే నువ్వు కావాలి దేవా అన్న మార్పు బిడ్డలారా క్రైస్తవుల్లో కనబడాలని యేసు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు మన కొరకు వేదన పడుతూ ఉన్నాడు హల్లెలూయా మన దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేస్తాం వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఎవరికో కాదు దేవునికి విరోధంగా పాపం చేస్తాం దేవునికి విరోధంగా నడుచుకున్నాను దేవునికి ఇష్టం లేని పనులు చేస్తాను దేవుని నేను ఎంతో కష్టపెట్టాను దేవుని నేను ఎంతో బాధపరిచాను దేవా అని ఒప్పుకున్నారట అలాగా ప్రభు దగ్గర మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి కప్పుకోకుండా ఒప్పుకోవాలి అలా దూరము కాకుండా దగ్గర అవ్వాలి దేవునికి మహిమ కలుగును గాక చూడండి యెషయా గ్రంథము 1:16 ఇక్కడ కడుక్కోవాలట ఎవరిని గచ్చ లేకపోతే మన బట్టల కాదు మనము పాపక్రియలన్నీ కూడా మన హృదయం అంతా కూడా శుద్ధిగా కడిగేసుకోవాలి యేసు రక్తముతో
మన పాప డాగులన్నీ పోవాలి మన రక్త మరకలు చూడండి పోటానికి ఎలా పెట్టి రుద్దుతారో ఎలా కడుగుతారో హల్లెలూయా చిట్టు బాడీ పోటానికి ఇక్కడ మిమ్ముడు మీరు శుద్ధి చేసుకోండి మిమ్ముడు మీరు కడుక్కోండి మీ సర్వ పాపాలను కూడా మీ హృదయ మనస్స పాపములను శుద్ధిగా కడిగేసుకోండి ఒకటి అంటకుండా కడిగేసుకోండి ఇక యేసు రక్తముతో కడుక్కోండి మన చేతులు కాళ్ళు పాదాలు మన అవయవాలు మన ప్రిలార మనసు హృదయం అన్నీ కూడా శుద్ధిగా కనబడాలట ప్రభు ఇంకెక్కడా తేడా కనబడకూడదు ఎక్కడా కూడా ప్రిలార అపవిత్ర కనబడకూడదు మీ దుష్క్రియలు నాకు కనబడకూడదు ఏ దుష్టక్రియలు ఉన్నాయో ఏ పాపక్రియలు ఉన్నాయో ఏ హేయ క్రియలు ఉన్నాయో ఒక్కటే అని కనబడకుండా కడిగేసుకోవాలి ఇది నీళ్లు పెట్టి కొడుకునేది కాదు వాక్యం అనే నీరెళ్ళాల ఇది ఏది దేనితో శుద్ధి అవదు యేసనే రక్తముతో కడగబడాలి పరిశుద్ధని రక్తం ఒకటే మన శుద్ధిగా చేయాలి కాబట్టి మనం కడుక్కోవటం ప్రారంభించాలి నన్ను కడుగు నన్ను కడుగు నన్ను కడుగని ప్రారంభించాలి నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసొద్దు కడుక్కో శుద్ధి అవు దుష్టక్రియ ఒకటి కూడా కనబడనీయొద్దు పాపక్రియ ఒకటి కూడా కనబడనీయొద్దు అలా నా ముందుకు రావలను అని ప్రభు వాక్యం చెప్తుంది యాకోబు రాసిన పత్రిక చూడండి కొత్త నిబంధనలో నాలుగో అధ్యాయంలో ఎనిమిదో వచనం దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచండి ఇక్కడ ఈ వచనములో చక్కటి మాటలు ఉన్నాయి మొదటగా దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును మనకెన్నో గృహాలు ఉంటాయి పేద పేద భవంతులు ఉంటాయి పేద పేద వసతులు ఉంటాయి నేను పిలుస్తున్నాను నా దగ్గరికి రండి దేవా అని ప్రార్థన చేసుకుంటాం వస్తాడు దేవుడు దీవిస్తాడు కానీ దేవాలయం ఎవరి ఇల్లు యేసు ప్రభు దేవుని ఇల్లు అప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళం అవుతాం ఇప్పుడు చాలా మందికి ఆలోచన ఉంటుంది ఒక పది నిమిషాలున్నా ఒక అర్ధ గంట ఉన్నా దేవాలయం దగ్గర అడుగు పెడితే అందుకే చూడండి ప్రజలు ఒక చిన్న మాట సెల్ ఫోన్లో చెప్తే ఇతర గ్రామాలు పట్టణాల నుండి జీవజలాలు తైలాల కొరకు ఎంతమంది వచ్చారు ఆ తర్వాత మన వాళ్ళు వచ్చారు ఎక్కడ ఈ సెల్ ఫోన్ వెళ్ళిపోతుందో ఆ తర్వాత మన విశ్వాసులు వచ్చారండి గమనించండి దేవుని దేవాలయము దేవుని ఇంటి దగ్గర మా పాపాలు పోతాయి అలా అడుగడుగు పడితే చాలు పుణ్యం వస్తుంది అనుకుంటారు చాలా మంది వాళ్ళ భాషలు హల్లెలూయా ఈ దేవాలయములు ఒకళ్ళు తీసాక జబ్బు వెనకబెట్టింది అనుకోండి పర్వాలేదు ఇంకా పరిగెట్టేస్తుంది అనుకోండి అప్పుడే ఏమనుకోవాలా ప్రమాస్థితులు అనుకోవాలి లోకంలో తగ్గింది అనుకోండి ఆహా ప్రభు ప్రజలను కనికరించాడు ప్రభు ప్రజలను కనికరించాడు తగ్గుమాకం పట్టింది పర్వాలేదులే అని చెప్పి ప్రభుత్వం వాళ్ళే కాదు అందరూ ఆనందిస్తారు దేవునికి స్తోత్ర నా యొద్దకు రండి ప్రభు పిలిచాడు హల్లెలూయా ఎవరి యొద్దకి దేవుని యొద్దకు అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చింది దేవునికి స్తోత్ర ఆయన దగ్గరికి వస్తే అప్పుడు నీ దగ్గరికి ఆయన వస్తాడట రెండో మాట పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకోండి చేతులు ఏంటట యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది నీ చేతులు రక్తముతో నిండాయి అంటే నీ చేతులు ఏ పాపం చేస్తాయో పాపులారా మీ చేతులు ఏ పాపము చేస్తాయో శుభ్రముగా చేసుకోండి శుభ్రంగా చేతులు కడుక్కుని భోజనం చేస్తావా ఇప్పుడు అలా కాదు మాటి మాటికి లోకం కడుక్కుంటున్నారా చేతులు హల్లెలూయా లేకపోతే జబ్బు వస్తుంది వస్తుందని అడిగిపోతున్నారా జనము దైవ జన్మ నీ చేతులు దేవుని దృష్టిలో
ఎంతో పవిత్రంగా ఉండాలి. మన చేతులు ప్రిలారా లేదు, ఏ పనన్నా చేయండి, వెళ్ళి ఇలా అణకబెట్టేసుకో, ఇలా పెట్టేసుకో, ఏ పనన్నా చేయగలవా? చేయలేవు. ఒక చేయలేదు అనుకున్న ఒక చేతితో ఎంత కష్టపడాలి, చాలా నరకం పడాలి. హల్లెలూయా. ఒకసారి పెట్టలారా, ఒక ఆమె దేవుని పెట్టట ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ఉందట. ఆమెకి దేవుని మాటలు చెప్పండి, నా పెద్ద మనవరాలికి మట్టుమట్టుగా మాకు ఇచ్చిన మనవరాలు, ఆ మనవరాలకి దేవుని ఆత్మ ఆ పక్క ఆమెకి చెప్పు, దేవుని గారు చెప్పని, అమ్మా మీ దేవుడు ఏంటని అడిగేసి ప్రభు గారు చెప్పిందట. అప్పుడు ఆమె ఒక చెయ్యి ఉందట, ఎంతో ఏడుస్తూ ఒక చెయ్య మొండి చేయి చూపించిందట. ఆమె భర్త కోపం వచ్చి నరికేసేదట. పిల్లలు జల్ల వేసడానికి కానీ దార్చడానికి కానీ చాలా యాతన కష్టం, తన పని తను చేసుకోవటానికి కూడా నరకం అనుభవిస్తున్నాను, ఎలా నేను బ్రతకాలా అని ఎంతో ఏడ్చిందట. దయబిడలారా, దేవుని జన్మ చూడండి, చెయ్యి ఎంత అవసరమో, చెయ్యి మనకి ఎంత కావాలో. ఇక్కడ శుభ్రత ప్రభు దృష్టిలో ఆశీర్వాద చెయ్యిగా, దీవెన చెయ్యిగా, పాపము లేని చెయ్యిగా చెయ్యి కనబడటం కూడా అంత అవసరం దేవుని దృష్టిలో. అందుకే ఇక్కడ చెప్పాడు, నీ చేతులు శుభ్రముగా చేసుకో, పాపం ఉంటే దోషం ఉంటే కడిగేసుకో. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. ద్వి మనస్సులు అంటే ఏంటి? రెండు మనస్సులని చెప్పండి అమ్మా అందరూ. రెండు మనస్సులు, ఒకటి బయట ఒకటి లోపల, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఈవేళ ఒకటి రేపు ఒకటి, కుదురుండదు, నిలకడ ఉండదు. రెండు మనస్సు, ద్వి మనస్సుకులారా, ఒక్కే మనస్సు ఉండాలి. ఏ మనస్సు అది? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును కలిగి, ప్రభువుకి కలిగిన మనస్సును కలిగి, దేవునికి కలిగిన మనస్సును కలిగి అని వాక్యం చెప్తే రెండు మనస్సులు ఏంటి? ఒకటి దేవుడికి, ఒకటి నీకునా? లేకపోతే నీకు ఒకటి దేవుడికా? ఏంటి మనస్సు? ఏంటి నిలకడ ఉండదే? ఏం చెప్తావో అది నిలకడ ఉండదే? రెండు రకాలు ఆలోచిస్తావే, రెండు రకాలు పెట్టుకుంటావే, రెండు రకాలు తీసుకుంటావే, ఎలా ఎలా కుదురుద్ది మనస్సు? ది మనస్సుకులారా, రెండు మనస్సులు కలిగిన వారులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఎన్నాళ్ళు రెండు మనస్సు ఉంటే ఇప్పుడు ఒక మనసు చేసుకోండి. ఏమా? ఒకే మనస్సు. మీ మనస్సు పరిశుద్ధపరచుకోండి. అది కూడా వాక్యం చెప్తుంది, హృదయము హృదయములను మనసుకి వెళ్ళిపోద్ది, హృదయములను నోటికి వెళ్ళిపోద్ది. అందుకు నీ హృదయము శుభ్రపరచుకో, నీ హృదయము పరిశుద్ధపరచుకో. నీకు రెండు మనసులు వద్దు. రెండు మనసులు వచ్చేస్తున్నాయి, రెండు హృదయాలు వచ్చేస్తున్నాయి. ఒక హృదయం ఒక మనస్సే పరిశుద్ధపరుచుకున్నదే కావాలట దేవుడు. ఏమవ్వాలా? పరిశుద్ధపరుచుకోవాలి. పరిశుద్ధత లేకుండా నీ మనస్సు కానీ హృదయము కానీ ఆయనకు అక్కర్లేదు. నీకెంత సౌందర్యం ఉంటే ఎందుకు? నీకెంత అందం ఉంటే ఎందుకు? నీకెంత భోగ భాగ్యాలు ఉంటే ఎందుకు? వద్దు. ఒకే మనస్సు, శుభ్రమైన హృదయము. మానవ హృదయము శుద్ధి అయినప్పుడు ప్రభువు దానిని ఆకర్షించుకొనిను. నానా రకాల పువ్వులను చూస్తే నువ్వెంత ఆనందిస్తావో. మానవ హృదయం శుద్ధి ఉంటే ప్రభు ఆకర్షించుకుంటాడు. అందుకే నీకేం కావాలా? మంచి హృదయం కావాలా, మంచి మనస్సు కావాలా. శుభ్రమైపోవాలి, చేతులు శుద్ధి అయిపోవాలి. ఒక్క మనస్సు వచ్చేయాల, శుభ్రపరచబడిన ఒక్క హృదయం వచ్చేయాలి. దేవుని మహిమ కలుగును గాక, వాక్యం దీవించును గాక. ఆమేన్. ఇంకా మనం ఆదివార దినమున వాక్యం మాట్లాడుకుందాం. ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రియులారా,
ఆదివారం దినమున సంస్కార బిందు మీ ఇంటిలో తీసుకోవద్దని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే వచ్చే ఆదివారము దేవాలయంలో ఇవ్వటం జరుగుద్ది కాబట్టి ఈ ఆదివారం మీ ఇంటి దగ్గర తీసుకోకూడదు. గమనించండి, మీరు స్వయముగా ఈ సంస్కార బిందు తయారు చేసి ఎవరికి మీరు ఇవ్వకూడదు. ఒకవేళ ఇప్పటికి మీరు అలా చేస్తే ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ఎవరింటిలో వాళ్ళు తీసుకోమన్నా నిన్ను నెలలో కానీ మీరు తయారు చేసి ఇతరులకు ఇమ్మని చెప్పలేదు, అది కూడా పశ్చాత్తాపడండి. చాలామంది ఇలా చేసినట్లుగా తెలుస్తూ ఉంది, గమనించుకోండి. ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గర తీసుకోకూడదు, వచ్చే ఆదివారం దేవాలయంలో ఇస్తాం. అయితే మూడు దేవాలయములు కూడా కలిసి ఒకే చోట మీట్ అవుతాయి, పెద్దాపురము స్వస్థశాలలో వచ్చే ఆదివారము ఉదయం 10:30కి దేవాలయం ఓపెన్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి దైవ బిడ్డలందరూ కరెక్ట్గా సమయానికి రావాలి. వాటి నియమ నిబంధనలు కూడా మీకు సెల్ ఫోన్లో పంపిస్తాం, మాకు ఇతరులు పంపించారు, వాటిని మీకు పంపిస్తాం. ఆ నియమాలన్నీ పాటించాలి, గమనించుకోండి. ఆ రోజు తారీఖు 14 జూన్ ఉదయం 10:30కి ఆదివార దినమున స్వస్థశాలలో ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధన అయిన అనంతరము మీరు వెంటనే ఆ స్థలము నుండి మరలా మీ కుటుంబాలకి వెళ్ళవలసి ఉందని తెలియపరుస్తున్నాం. మీరు వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి, చేతులకి గ్లౌజులు వేసుకోండి, ముక్కుకి ఒక మంచి మాస్క్ కొనుక్కోండి. మీరు కాడికి లేకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఒక మాస్క్ మటుకి మంచిది ఖరీదైంది మాస్క్ కొనుక్కోండి. మాస్క్ ముక్కుకు పెట్టుకుని గ్లౌజులు చేతికి వేసుకుని ముసలివాళ్ళు రాకూడదు, చిన్నపిల్లలు రాకూడదు, గర్భిణీ స్త్రీలు రాకూడదు, తెలియని వారికి తెలియపరచండి. ఈ ఆదివారం కాదు, వచ్చే ఆదివారము 14వ తారీఖున. వచ్చాక కూడా మాట్లాడుకోకూడదు. సున్నాలు చుట్టుంటే ఎవరు సున్నాలో వాళ్ళు కూర్చుని శ్రద్ధగా విని ముగింపు అయిన తర్వాత ఎవరైనా చెల్లించుకుంటే కానుకలు అక్కడ పెట్లు పెట్టబడతాయి, చెల్లించుకుని త్వర త్వరగా వెళ్ళిపోవాలి. బయట కూడా మీటింగ్ ఏది కూడా మాట్లాడుకోకూడదు, ఏ కట్సూపం చెప్పుకోకూడదు, ఎవరికి వాళ్ళు త్వర త్వరగా వెళ్ళిపోవాలి. ఇవి నిబంధనలు మాట, పైనుండి మాకు వచ్చిన నిబంధనలు మీకు తెలియపరుస్తున్నాం. అవి మరలా మీకు తెలియపరుస్తాం, సెల్ ఫోన్లో కూడా పంపిస్తాం. నిబంధనలు ఇతరులకు మీరు తెలియచేయాలని ప్రేమపూర్వకముగా తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, త్రిత్వ దేవుడా, ఆది దేవుడా, అనంత దేవుడా, ఆశీర్వదించు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధుడా, దీవించండి నాయన. ఈ యొక్క జూన్ నెలలో నీ చిత్తమైతే ఆ దైవ బిడ్డలకి ఇదే స్థలంలో సంస్కార బిందు ఇవ్వండి, ఆశీర్వదించండి, నీ కృప బిడ్డలకు తోడుగా ఉంచండి. ప్రతిరోజు నువ్వు కాపాడండి, ఏ వైరస్ ముట్టకుండా కాపాడండి. ఆంధ్రాన్ని కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి, ఇదే శైలిని కాపాడండి, అందరినీ కాపాడండి. నీ దైవ సన్నిధి ప్రతి కుటుంబాన్ని దీవించి వాక్యం వారి హృదయాల్లో విత్తబడి, వాక్యం వారి మనస్సుల్లో పెట్టబడి ఆశీర్వదించమని యేసునామము నామే. ప్రవేశ రక్తమే జై, అపాది క్రియలకు లాయం. ప్రవేశ రక్తమే జై, అపాది క్రియలకు లాయం. రక్తం సంపూర్ణ విజయం, అపాదికనంత నాశనం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్ర స్తోత్ర స్తోత్ర, ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అని దేవుని కృపా ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభువా రక్షణ స్వస్థతయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సంగమునకు దైవజన కుటుంబానికి పరిచారకులకు తోడేయును గాక. మరణాత, మరణాత.